మీరు తెలుగుదేశం గవర్నమెంట్లో ఎంత మంచి పేరుంది మీకు, అంతకు ముందు కూడా ఎంత మంచి పేరుంది మీకు అజయ్ కల్లం గారు. ఇప్పుడు ఏ శక్తి మిమ్మల్ని ఇలాగ మార్చింది, ఎందుకు ఈ రకంగా తయారయ్యారు, మీకేం చెప్పారు, నిజం చెప్పండి, అసలు మీకేం చెప్పారు? బాబాయ్ చనిపోయారంటే ఓకే అని చప్పట్లు కొడతారా? మీరు అడగదా ఎలా చనిపోయారండి? అయ్యో బాగానే ఉన్నాడే, గట్టోడేనే, బాగా నడుస్తాడే, మంచి ఎక్సర్సైజ్ బాడే, ఎలా చనిపోయారు సార్ అని అడగరా? గుండెపోటు అన్నారని ఏదో మాట అండి, గుండెపోటు, గుండెపోటు అనేది ఎట్లా వస్తుందండి? అంటే అక్కడ వాళ్ళు చెప్పినట్టే కదా, ఆ చెప్పిన వ్యక్తి ఎవరైతే హత్య చేశారో ఆ హత్య చేసిన వ్యక్తి గుండెపోటు అనే మాట చెప్పు ఉండాలి, లేకపోతే పై అంతస్తు నుంచి కింద అంతస్తుకు వచ్చేటప్పటికి ఈయన సృష్టించి ఉండాలా, జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించి ఉండాలా ఆ మాట, లేకపోతే అవినాష్ రెడ్డి గారు చెప్పు ఉండాలా గుండెపోటు అని చెప్పాను సార్, ఈశాన్ని ఈశాన్ కానీ మీరు గుండెపోటు అని చెప్పండి, ఆయన కిందకు వచ్చి గుండెపోటు అని చెప్పాలా? ఆయన గుండెపోటు రావటం ఏంటంటే దాని మీద చర్చ జరగదండి సార్, ఇప్పుడు మేనిఫెస్టో మీటింగ్ లేకపోతే సార్ తర్వాత మాట్లాడుకోవచ్చు, లేవండి మీరు బయలుదేరండి ఇమీడియట్గా, మీరు మీ మిస్సెస్ ఇద్దరు వెళ్ళిపోండి, మీరు కారు లేకపోతే నా కారు తీసుకెళ్ళండి, ఉమ్మారెడ్డి గారు కొత్త కారు కొన్నాడు అందరూ వెళ్ళండి అనొద్దండి. మీటింగ్ కంటిన్యూ చేశారంటే ఎక్కడన్నా ఉందా సార్? ఏమ్మా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి, తండ్రి గారు చనిపోతేనేమో సంతకాలు సేకరణ చేస్తారు, తండ్రి శవం ఇంటికి రాకముందే, బాబాయ్ చనిపోతేనేమో బాబాయ్ చనిపోయాడని మేనిఫెస్టో మీటింగ్ కంటిన్యూ చేస్తారు. ఏమిటండి, ఈజ్ ఇట్ బిలీవబుల్? నమ్మాలా ఇటువంటి మనస్తత్వమా మన ముఖ్యమంత్రి గారిది? అర్థం చేసుకోవద్దా జగన్? నేను ఎందుకంటే నా ముఖ్యమంత్రి గారికి తెలిసి బుకాయిస్తున్నారు, హీ నోస్ ఎవ్రీథింగ్, హీఈస్ ది ప్రైమ్ అక్యూజ్డ్ ఇన్ ది కాన్స్పిరసీ. వివేకానందరెడ్డి గారిని హత్య చేయాలన్న కాన్స్పిరసీలో దర్యాప్తు గురించి కాస్తో కోస్తో తెలిసిన వ్యక్తిగా కొంచెం లోతుగా వెళ్తే ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఈ హత్య జరగలేదు, దాన్నేం వదలరు సిబిఐ. ఇంకోటి చెప్తున్నా బ్రదర్, మీరు అటు చూస్తున్నారు, ముఖ్యమంత్రి గారిని ఏం వదలరు, ముఖ్యమంత్రి గారు శ్రీమతి గారిని వారు సిబిఐ వదలదు, ఈ కేసులో ఛార్జ్షీట్ అప్పుడే పడదు, ఎందుకంటే కుట్ర వెలికి తీయవలసిన అవసరం ఉంది. కాన్స్పిరసీ, కాన్స్పిరసీ అనేది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వర్డ్, ఏ వైడర్ మీనింగ్ ఉంది దానికి. ఎప్పుడైతే తెల్లవారుజాము 4 గంటలకు ఫోన్ వచ్చిందంటే ఎవరు చేస్తారండి? అవినాష్ రెడ్డి గారికి అదే కదా చెబుతుంది, గూగుల్ టేక్అవుట్, తర్వాత కాల్ డేటా, కాల్ డేటాలో కృష్ణమోహన్ రెడ్డి మీ ఓఎస్డీని పిలిచి మాట్లాడినారు, నవీన్ అటెండర్ టు మేడం భారతీదేవి గారిని మాట్లాడారు, ఇదే కదా ఇన్వెస్టిగేషన్. మీకు ఫోన్ వచ్చింది, మీరు హౌ కన్ఫర్మ్డ్ ఇట్, గుండెపోటు అన్నారని మీరు చెప్పారని చెప్తున్నారు వీళ్ళు. ఈ నేపథ్యంలో నేనంటున్నాను ఈ రోజున ఎందుకు బుకాయిస్తున్నారు, ఏం తెలియనట్లుగా ఎందుకు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు హత్య చేసిన అవినాష్ రెడ్డి గారి గురించి? రేపు మీరు ఈ కేసులో సమాధానం చెప్పవలసిన బాధ్యత లేదా మీకు? మీరు సిబిఐకి ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు? ఆ రోజున తెల్లవారుజామున నాకు ఫలానా వ్యక్తి ఫోన్ చేశాడు, నేను ఆ రోజున మేనిఫెస్టో మీటింగ్లో ఉన్నాను, ఇది జరిగిందని మీరు చనిపోయిన వ్యక్తికి కొడుకుగా మీరు ఎందుకు చెప్పలేదు, ఎందుకు మీరు దాచారు? మేనిఫెస్టో కమిటీలో మీటింగ్ ఉంటే నాకు తెలిసి మీరు ఎప్పుడు తెల్లవారుజామున ఏ మీటింగ్ పెట్టలేదు, మీరు 7, 8, 9 వరకు అసలు బయటకు రారట, మీరు ఫోన్లు కూడా మాట్లాడరట, నేను ఎంక్వైరీ చేశాను ఈరోజు కూడా, ఐటర్న సీఎం గారు ఐటర్నర్ ఎట్లా ఉంటుందని ఎంక్వైరీ చేశాము. అటువంటి వ్యక్తి దాని దట్ పర్టికులర్ డే ఓన్లీ టు క్రియేట్ ఎలిబి యూ హెల్డ్ దట్ మీటింగ్, మేనిఫెస్టో మీటింగ్. ఈ మేనిఫెస్టో మీటింగ్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, ఒక పార్లమెంట్ మాజీ మెంబర్ ఉంటారు, ఒక ఇంకొక ఆయన ఉంటారు, వీళ్ళు కొంచెం గట్టిగా ఉంటుంది, ఎలిపి కాంక్రీట్గా ఉంటుందని మీరు వీళ్ళని పెట్టారు కాదా గౌరవ ముఖ్యమంత్రి గారు? సమాధానం చెప్పండి సార్, మీరు కోపం తెచ్చుకోవద్దు, మీరు ప్రజలకు సమాధానం చెప్పండి.
మీరు సిబిఐ ఆర్డర్ చేసిన రోజునే సిబిఐని పిలిచి లేకపోతే ఒక రిటర్న్ స్టేట్మెంట్ టైప్ చేసి వాళ్ళకి ఎందుకు పంపలేదు? ఆన్ దట్ పర్టికులర్ ఫేట్ఫుల్ డే నాకు ఇన్ని గంటలకు ఫోన్ వచ్చింది, నేను మేనిఫెస్టో మీటింగ్లో ఉన్నా, ఇలా జరిగింది, ఇది జరిగింది, ఆ ఫోన్లో నాకు ఇలా చెప్పిన, దట్ ఇస్ ఆల్సో ఎవిడెన్స్. ఇట్ హ్యాస్ టు గో ఇన్ ది ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్లో వెళ్ళాలి, అది అవసరమైతే విట్నెస్గా మీరు సాక్ష్యం చెప్పాలి, అప్పుడు నాకు ఫోన్ వచ్చిందని చెప్పాలి. మీరు ఎందుకు చెప్పలేదు? ఈ రహస్యాన్ని ఎందుకు దాచారు గౌరవ ముఖ్యమంత్రి గారు? దాచవలసిన అవసరం ఏమొచ్చింది మీకు? అందుకే నేను నన్ను కాన్స్పిరసీ వాజ్ హెల్డ్ బై యూ, మీరే కాన్స్పిరసీ చేశారని నేను అంటాను. నేను ఇంత జరిగిన తర్వాత కూడా వై యు ఆర్ నాట్ ఓపెనింగ్ యువర్ మౌత్ ఇన్ దిస్ కేస్? ఈ కేసులో మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు? మౌనం ఎందుకు వేడటం లేదు? నిజాలు ఎందుకు చెప్పటం లేదు? ఇంత చేసి నిర్దోషి నిర్దోషి అన్న వ్యక్తి ఎందుకు సిబిఐ ఎంక్వైరీని అవాయిడ్ చేస్తున్నారండి? ఈయన అవినాష్ రెడ్డి అటు వస్తున్నానని చెప్పి లెటర్ రాస్తారు అంటే న్యాయం ఎంపీకి ఒక రకంగా, పేదవాడికి ఒక రకం అని నేను సిబిఐని కూడా అడుగుతున్నా. ఇదే మామూలు వ్యక్తి, ఏ రిక్షా తెక్కుండా ఆటో తలుకునే వ్యక్తి చేస్తే ఊరుకుంటారండి? ఇన్నిసార్లు ఎంపీకి ఏం గ్రేట్ వర్క్ ఉంటుందండి కాన్స్టిట్యున్సీలో? పార్లమెంట్ ఉన్నప్పుడు కొంచెం బిజీగా ఉంటారు, పార్లమెంట్ జరుగుతున్నప్పుడు కొంచెం ఆయన పర్సనల్ అటెండెన్స్ అవసరం. కాన్స్టిట్యున్సీలో ఏం అవసరం ఉంటుంది? ఆయన అడగటం, మీరు ఇవ్వటం, మాటి మాటికి అరెస్ట్ చేయడానికి మెటీరియల్ ఉందన్న అంటే అతనికి బెయిల్ తెచ్చుకోవడానికి అవకాశం ఇస్తారా మీరే? అందుకే న్యాయం అందరికీ ఒకటని చెప్పాల్సిన బాధ్యత ఈరోజు నా సిబిఐ ముందు కూడా ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఎవరైనా సరే తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలని ముఖ్యమంత్రి గారి నోట ఎప్పుడు రాదండి? అది మా పిచ్చి మంత్రి, మా మంత్రి అండి, మా అంటే మా మా కులవాడు అతను, ఎవరో చొక్క అయిపోయిన మంత్రి మొన్న చంద్రబాబు గారు సురేష్, అతను ఏమన్నాడు పాపం? లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అన్నారు, చట్టం తన పని చేసుకుంటూ పోతుంది అన్నారు. అందుకోసమే కదా పాపం అతను చొక్కా ఇప్పించింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అంత గొడవ చేసింది అతను దానికోసమే కదా. అంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అనే మాట కూడా అనకూడదు కదండి ముఖ్యమంత్రి గారు. అందుకే నేను ఈరోజు అడుగుతున్నా మొక్క రాష్ట్ర ప్రజలారా, ముఖ్యమంత్రి గారికి తెలిసే ఇది జరిగి ఉంటుంది, దెర్ ఇస్ నో డౌట్. అందుకే ఈయన బుకాయిస్తున్నాడు ఇప్పుడు ఏమి తెలియనట్టుగా. నేను అడుగుతున్న సిబిఐ కాన్స్పిరసీ గురించి మీరు ఎంక్వైరీ చేయాలా? ఆ రోజున ఏం జరిగింది? మేనిఫెస్టో మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళని మొత్తాన్ని ఎగ్జామిన్ చేయాలా? ఈ రోజున అజయ్ కల్లాం చెప్పిన మాటలన్నీ అబద్ధం ఇప్పుడు బయట చెప్పినాయని, అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఫోన్ ఎప్పుడు వచ్చింది ఇంటర్కామ్లో, పైకి ఎప్పుడు వెళ్ళారు, ఎంతసేపటికి దిగొచ్చాడు, దిగొచ్చినప్పుడు ఆయన ముఖ కవలికలేంటి చెప్పాలి? అజయ్ కళాం చెప్పకుండా దాటేయటానికి లేదు. ఉమారెడ్డి వెంకటేశ్వర గారు చెప్పాలి, అందులో మీరు ప్రొఫెసర్ అట్లా చూస్తే చెప్పగలరు. ఆ రోజున ముఖ్యమంత్రి ఎలా ఉన్నారు? అయిపోయిందిలే పని అని సంతోషం వ్యక్తమవుతుందని ముఖంలో, బాబాయ్ చనిపోయాడన్న బాధ వ్యక్తమైందా, అతని ఫేస్లో ఏం కనపడింది చెప్పాలి?